మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గేమ్ చేంజర్ బ్యూటీ కియారా అద్వానీ కేన్స్ ఫెస్టివల్ లో సందడి చేయబోతుంది. ఈ ఏడాది ఇండియా తరపున తను ప్రాతినిధ్యం వహించబోతుందట. తను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనకరాజ్ తీయబోతున్న మూవీ కూలీ. ఈ ప్రాజెక్ట్ జూన్ 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందట. అయితే జూన్ 6 మాత్రం ప్రోమో షూటింగ్ జరగబోతుందట. బాలీవుడ్ హీరోయిన్ హాలీవుడ్ లో ఆఫర్ పట్టేసింది. డ్యూన్ కొత్త సిరీస్ లో ఛాన్స్ సొంతం చేసుకుంది. ఇందులో తను విలనీ రోల్ వేస్తోందని తెలుస్తోంది. యంగ్ హీరో సత్యదేవ్ చేసిన రీసెంట్ ఎక్స్పెరిమెంట్ కృష్ణమ్మ ఈ మూవీ నిదానంగా వసూళ్ల వరదని తెచ్చేలా ఉంది. 3 రోజుల్లో 3.6 కోట్లు రాబట్టి నిదానంగా దూసుకువెళ్తోంది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కొత్త మూవీ బేబీ జాన్ రిలీజ్ కు రెడీ అయింది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. ప్రజెంట్ డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నాడు హీరో వరుణ్ ధావన్. కోల్విడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన జీవి ప్రకాష్ తన వైఫ్ తో విడిపోయాడని తేల్చాడు. 11 సంవత్సరాల సైంధవి ప్రకాష్ జర్నీ ముగిసిందని తేలింది. మానసిక శాంతి మెరుగుదల కోసం విడిపోతున్నట్టు తేల్చింది ఈ జంట. కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఉపేంద్ర ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రిలీజ్ అవుతోంది. ఈ నెల 17న కర్ణాటక అంతటా 100 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట. సల్మాన్ ఖాన్ తో మురుగదాస్ తీయబోతున్న మూవీ సికిందర్. ఇందులో ముందు నయనతార హీరోయిన్ అన్నారు, తర్వాత ఆ స్థానంలో రష్మిక మందన హీరోయిన్ అన్నారు. ఇప్పుడు సీన్లోకి త్రిష వచ్చిందంటున్నారు.